చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ ఎగిరిగోళ్ళేడు బాబు మూతి మీద డిగ్రీ గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా, మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఈరోజు డిగ్రీ గోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2,300 గజాల భూమి. ఆ 2,300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ఇన్స్పెక్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తెచ్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచించండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా? దయచేసి మీరు ఆ మైండ్లో గానీ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి.
ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు సూపర్ సిక్స్ మీద ఆలోచన చేయండి, ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు, ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం, కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి, ఎన్నిసార్లు ఎన్ని మీరు కథలు రాస్తారండి, జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి, ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాను పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్న ఎవడకు వచ్చింది సెంట్రల్ బ్యాంక్ లో అంటా నేను హవాన్ చెప్తా ఉన్నా, సెంట్రల్ బ్యాంక్ లో అంటే జోగి రమేష్ అంట ఎంఆర్ వాళ్ళు మారుస్తున్నాయంట, జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నాయంట, జోగి రమేష్ అంట బూడిద మీద పెద్ద. అసలు ప్రభుత్వం మీదా మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు